हाई हेलो नमस्ते वेलकम टू विजुगौड़ यूट्यूब चैनल। सो फ्रेंड्स मी अंदर कोसम मन चैनल एंटरटेनमेंट कावालनी मी कोसम कॉमेडी पीस अंटे एंटरटेनमेंट पीस तीसुकोच्चाना। आ पीस मीकैते तेलुसु कदा दादापु कोन्नि संवत्सराल नुंचेनी कोन्नि वंदल संवत्सराल नुंचेनी चाला मंदी कूडा मन फिल्म इंडस्ट्रीलो तोक्कुतने उन्नारु मन हीरोनी पड़ेश पड़ेश तोक्कुतुन्नारु। सो दानिकी नाकु चाला बाध अनिपिस्तुंदी निजंगाने एंदुकंटे ఈ రోజులలో చూసినట్టయితే నిన్న మొన్న తొక్కితే ఏమనిపించదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి తొక్కుకుంటూ వస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా, మీకు కెమెరాలో కనబడుతుంది కదా. సో ఏంటంటే సునిషిత్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు యాక్చువల్గా మేము చెప్పాలంటే చాలా చాలా లక్కీ, మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు సార్. మీరు మీ ఏరియా ఎక్కడ సార్? నేను ఉండేది నాగరం క్రాస్, ఈసీఎల్ దగ్గర ఉంటాను. ఈసీఎల్ దగ్గర సార్. అంటే మీరు ఎంతో ఆవేదన పడ్డారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి, మిమ్మల్ని చాలా మంది తొక్కేసిండ్రు. అంటే మిమ్మల్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో రానిలేదు. ఎందుకంటే చూడండి సార్, నేను ఒకటి ఏమనాలనుకుంటున్నా అంటే మీరు రావడం అయితే మా స్టూడియోకి నేను చేసుకున్న అదృష్టం అది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనము మీ ఫేస్ అట్లుంది, మీరు ఎక్కడ పైకి వస్తారో అని అట్లా తొక్కేసింది అనమాట సార్. మీ జర్నీ చెప్పండి సార్, ఎట్లా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్, ఒక అంటే బ్రీఫ్గా చెప్పండి కొంచెం. యా నేను 2008లో హైదరాబాద్కి వచ్చాను. సో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను. యా నేను ఒక్కనే వచ్చాను, ఫ్యామిలీతో కాదు. ఫ్యామిలీ ఎక్కడ ఉంటారండి? ఫ్యామిలీ వరంగల్లో ఉంటారు. వరంగల్? ఓకే. సో వరంగల్ నుంచి నేను హైదరాబాద్కి 2008లో వచ్చాను. 2010 వరకు ఎంటెక్ చేశాను ఉస్మానియాలో. ఎంటెక్ చేశాను. ఆ తర్వాత ఒక 1 ఇయర్ హైదరాబాద్లో ఉన్నాను అనమాట. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ అండ్ గేట్ ఇవన్నీ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ తర్వాత 2012లో వరంగల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేశాను, ఒక 2.5 ఇయర్స్ చేశాను. సో 2014 జూన్లో హైదరాబాద్ వచ్చాను నేను. జూన్లో వచ్చాను హైదరాబాద్కి. సో గురునానక్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను అనమాట. అందులో కూడా ఒక 2.5 ఇయర్స్ చేశాను. సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి యా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశాను గురునానక్లో. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేశాను, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్. ఎవరైనా చెప్తారు కాలేజ్లో, నాకు తెలియదు. ఆయన చెప్తున్నట్టే నేను రికార్డ్ చేస్తున్నా, నాకు తెలియనైతే తెలియదు, నేను చూడలేదు. ఓకే చెప్పండి సార్. సో ఇదన్నమాట. సో ఎప్పుడైతే 2014లో హైదరాబాద్కి వచ్చానో అప్పుడు మనకు కొంచెం ఫిల్మ్ సైడ్ వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో అప్పుడు నేను యాజ్ ఏ రైటర్గా వచ్చాను, స్టోరీ రైటర్గా. సో చాలామంది డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యాను, ఇట్లా స్టోరీస్ చెప్పేవాడిని, స్టోరీస్ రాసిచ్చేవాడిని. సో మనం ఒక 2-3 స్టోరీస్ ఇస్తే అందులో ఒక నచ్చి వాళ్ళకు తీసుకుంటారు. సో మనకు అంటే కొన్ని డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ జెనర్స్ ఉంటాయి. లవ్ స్టోరీ కానివ్వండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, థ్రిల్లర్స్ కానివ్వండి అండ్ యాక్షన్ మూవీస్, అట్లా డిఫరెంట్ ఇస్తుండేవాడిని అనమాట. సో అట్లా కొంతమంది డైరెక్టర్స్ పరిచయాలు అయ్యారు, కొంతమంది పెద్ద పెద్ద హీరోస్ కూడా పరిచయం అయ్యారు. సో అట్లా నేను కొంతమంది హీరోస్కి కూడా డైరెక్ట్ని అప్రోచ్ అయ్యి స్టోరీస్ చెప్పేవాడిని అనమాట. జగపతి బాబు గారికి, మురళీమోహన్ గారికి, సాయి కుమార్ గారికి, అట్లా పెద్ద పెద్ద హీరోస్కి ఇచ్చేవాడిని అనమాట స్క్రిప్ట్స్. సో వాళ్ళకి నచ్చితే రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా అనమాట. సో నేను అంటే కమర్షియల్గా ఏం కాదు, సో అట్లా ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అన్నట్టుగా అప్రోచ్ అయ్యానమాట. సో స్టోరీస్ నచ్చితే వాళ్ళకు కొంతమంది 2 లాక్స్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది 5 లాక్స్ ఇచ్చేవాళ్ళు, అట్లా 2-5 లాక్స్ మధ్యలో ఉండేది అనమాట. స్టూడియోకి వచ్చి ఇట్లా స్టోరీ చెప్తున్నారు కదా, అంటే నాకు చెప్తున్నారు కదా, మీకేమన్నా మేము 2-3 లాక్స్ అయితే ఇచ్చుకోలేము మరి. లేదు, నేనైతే రెమ్యునరేషన్ ఏం తీసుకోనండి, ఇంటర్వ్యూస్ ఫ్రీగానే ఇస్తున్నాను. అది అదైతే మీలో మంచితనం అయితే ఉంది. ఇంటర్వ్యూస్కి అయితే డబ్బులు తీసుకొని కొందరు తీసుకుంటారు, సునిషిత్ తీసుకోడు హీరో కాబట్టి. సో అట్లా చాలామంది హీరోస్కి స్టోరీస్ ఇచ్చాను, చాలా ప్రొడక్షన్ బ్యానర్స్కి ఇచ్చాను, కొనడేల ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్, ఇంకా చాలా ప్రొడక్షన్ ఆఫీసులలో నా స్టోరీస్ ఉంటాయన్నమాట. గీతా ఆర్ట్స్ కూడా ఇచ్చాను. సో అట్లా ఒక రైటర్గా అండ్ ఆ తర్వాత కొన్ని మూవీస్లో చిన్న చిన్న రోల్స్, ఆర్టిస్ట్గా కూడా చేశాను కొన్ని మూవీస్లో.
సో నేను చేసింది 2014-15 టైంలో కాబట్టి ఇప్పుడు ఉంటాయి అవి మూవీస్లో ఉంటాయి నా రోల్స్ కాకపోతే మన ఆ నేమ్స్ అవి గుర్తులేవు నాకు ప్రజెంట్ అయితే సో అట్లా అనమాట మీరు జబర్దస్త్లో చేసినారు అంటే జబర్దస్త్లో నేను ఒక 2-3 ఎపిసోడ్స్కి యాంకరింగ్ చేశాను నేను 2-3 ఎపిసోడ్స్కి యాంకరింగ్ చేశాను ఓకే అనసూయ వస్తుంది కదా సో ఆ ప్రోగ్రామ్ చేశాను సో ఒక 2-3 ఎపిసోడ్స్ చేశాను అండ్ జడ్జిగా కూడా చేశాను ఒక 2 ఎపిసోడ్స్ చేశాను యాక్ట్రెస్ మీనా ఉంది కదా యాక్ట్రెస్ మీనా 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 అప్పట్లో వచ్చింది అప్పట్లో వచ్చినప్పుడు ఒక 2 ఎపిసోడ్స్ చేశాను జడ్జిగా జడ్జిగా చేశాను అది అంటే ఒకసారి చూసామా సార్ అది ఒక్కసారి ఇప్పుడు ఉండవు లేండి అవి ఎందుకు ఉంటాయో ఉండవు చూడండి అంటే ఏమని ఉంటానంటే నాకు తెలియదు జబర్దస్త్ జబర్దస్త్ అంటే మన ఎపిసోడ్స్ నేమ్స్ ఏముంటాయి మనకు తెలియదు కదా సో మన రావు ఎప్పుడో కాబట్టి టైప్ చేసి చూడండి నాకు తెలిసి దొరకవు ఎందుకంటే ఎప్పుడో ఓల్డ్ కాబట్టి ఆ డేటాబేస్ లో ఉంచారు వాళ్ళు ఓల్డ్ తీసేస్తా ఉంటారు ఓకే అందరు యూట్యూబర్స్ కూడా సో ఈటీవీలో అప్పుడు డిజోడ్ లో కూడా చేశాను ఒక 2 ఎపిసోడ్స్ యాంకర్ గా చేశాను డిజోడ్ ఈ ప్రోగ్రామ్ జబర్దస్త్ లో కూడా చేశారు ఓకే సో ఈటీవీ మేనేజ్మెంట్ లో మనకు మేనేజ్ ప్రోగ్రామ్ మేనేజర్స్ తెలుసు అన్నమాట సో వాళ్ళు ఇట్నే పిలిచే వాళ్ళు అన్నమాట అప్పుడప్పుడు సో చేశాను కొన్ని ఇట్నే మన యాంకరింగ్ కోసం అని పిలుస్తారు వాష్అవుట్ చేయడానికి లేదంటే ఇట్నే యాంకరింగ్ కానివ్వండి ఏదైనా ప్రోగ్రామ్కి జడ్జిగా కానివ్వండి అట్లా ఏమైనా ఉంటే పిలుస్తారనమాట ఈటీవీ వాళ్ళు అంటే వాళ్ళ అండ్ అట్లా రాకపోతే అట్లా స్పేర్ యాంకర్ లాగా ఉండేవాడిని అనమాట నాకు చాలా బాధ అనిపిస్తుంది మీ ఎపిసోడ్స్ అన్ని తీసేసారు మీకు పాటలు వచ్చా సార్ కొన్ని మూవీస్ లో వాడాను ఒక 5-6 ఫిల్మ్స్ లో వాడాను అవి పేరు మాత్రం గుర్తులేవు మీకు డైరెక్టర్స్ నేమ్స్ అయితే గుర్తున్నాయి డైరెక్టర్ నేమ్స్ అయితే గుర్తున్నాయి కానీ మీరు పాడిన మూవీస్ నేమ్స్ అయితే గుర్తులేదు యా పాట పేరు గుర్తులేదు మూవీస్ నేమ్స్ కూడా గుర్తులేవు అవి మన ఎందుకంటే మన అది ప్రొఫెషన్ కాదు కాబట్టి అలా గుర్తుండవు అనమాట యా కొన్ని హిట్ అయినాయి ఒక 2-3 ఫిల్మ్స్ లో పాడినా హిట్ అయినాయి మంచిగా అంటే ఎన్ని అంటే ఎంత కలెక్షన్ రావచ్చు దాని మీద మీరు పాడిన పాటల మీద సాంగ్స్ మీద కలెక్షన్ ఉండదు కదా మూవీ మీదనే కలెక్షన్ ఉంటుంది మొత్తం ఇప్పుడు మూవీ హిట్ అయింది అంటే మన సాంగ్ హిట్ అయినట్టు ఆటోమేటిక్గా ఓకే కొన్ని మూవీస్ లో ఏంటంటే సాంగ్స్ మంచిగా ఉంటాయి మూవీ అంత యావరేజ్గా ఆడడం అట్లా జరుగుతుంది సో అట్లా మనం కష్టపడ్డా కూడా మనకు అంత ఫలితం ఉండదు అనమాట సో అట్లా సో మీరు మ్యారీడా సార్ యా సింగిలే ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ సింగిలేనా సార్ మీ ఏజ్ తెలుసుకోవచ్చా ఇఫ్ యు డోంట్ యా 30 ఇయర్స్ 30 ఇయర్స్ సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ వద్దులేండి ఇయర్ ఇయర్ చెప్పండి ఇయర్ వద్దులేండి ఎందుకు అంటే మామూలుగా అంటే మీరు 30 అనగా సరిపోతుందా నేను అంటే మీడియా వాళ్ళకి చెప్పడం 30 ఇయర్స్ అని చెప్తాను డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎవరు అడిగారు మీడియా వాళ్ళకైతే నేను ఏజ్ చెప్పడం 30 ఇయర్స్ అని చెప్తాను సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎవరు అడిగారు 2018-17 లో కూడా మీ యూట్యూబ్ లో వీడియోస్ వచ్చినాయి కదా 18 లో కూడా వచ్చినాయి అనుకుంటా 18 లో కాదు నేను మీడియా ముందుకు రావడమే 20లో వచ్చాను 20 ఫిబ్రవరిలో వచ్చాను 20 ఫిబ్రవరి నుంచి నా యూట్యూబ్ లో ఉంటున్నాయి అన్నమాట అప్పుడు కూడా 30 అన్నారు సార్ అంటే 1 ఇయర్ నుంచి ఒక 1 ఇయర్ అన్న పెరగలేదా అంటే అప్పుడు నేను 29 ఉండే 21 వచ్చేసరికి 30 ఇయర్స్ సెప్టెంబర్ 1 నాది డేట్ ఆఫ్ బర్త్ సో ఇయర్ వద్దులేండి ఇయర్ ఎందుకు అంటే మీకు అబ్జెక్షన్ ఉంటే నో ప్రాబ్లమ్ అంటే వీళ్ళు చూస్తారు కదా ఇంటర్వ్యూస్ డైరెక్టర్స్ అట్లాంటి వాళ్ళు చూస్తారు కదా సో అంటే మన ఏంటంటే ఎక్కువ ఏజ్ ఉంటే లీడ్ రోల్స్ ఆఫర్స్ రావన్నమాట ఎక్కువ ఏజ్ ఉంటే సో ఎందుకని ఏజ్ రివీల్ చేయరు ఎవరు కూడా అంటే మహేష్ బాబుకి నాగార్జున గారికి వీళ్ళకి ఏజ్ అంటే ఒక యా వాళ్ళంటే పెద్ద హీరోస్ కదా అంటే మీరు కూడా పెద్ద హీరోనే అంటే వాళ్ళకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మహేష్ బాబు తీసుకుంటే వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు సో మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో ఇప్పుడు మీరు అన్నారు ఇంకా ఇంకెవరు అన్నారు నాగార్జున గారు అంటే వాళ్ళ ఫాదర్ అక్నే నాగేశ్వరరావు గారు ఉన్నారు సో మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ లేదన్నమాట లేదు నాని ఏం తొక్కలేదు నన్ను కాకపోతే మన నాని చేసిన కృష్ణగాడి వీర ప్రేమ కదా మూవీ ఉంది కదా సో ఆ మూవీకి నేను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత
రెడీ టు షూట్ అనమాట, షూటింగ్ రెడీగా ఉన్నాము. సో స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 95% ఆఫ్ ద స్క్రిప్ట్ ఏమో కంప్లీట్ అయింది. సో ఆ స్క్రిప్ట్ మీద డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు. సో ఆ టైంలో ఆ గ్యాప్లో అప్పుడు నాని మంచి ఫామ్లో ఉండే అనమాట, హీరో నాని. సో అప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి నరేష్ ఉన్నాడు, డాక్టర్ నరేష్ వీకే ఉన్నాడు. సో ఆయన ఉండి నానిని రెఫర్ చేశాడనమాట, నానిని రికమెండ్ చేసి నానితో చేయి కొత్త వాళ్ళని వద్దు అని చెప్పేసి నన్ను పక్కన పెట్టేసి నానితో చేశాడనమాట. ఓకే. సో ఆడిషన్ అయితే సెలెక్ట్ అయిపోయింది, ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను నేను. ఓకే. సో అంత పెద్ద మూవీకి మీరు సెలెక్ట్ అయినారు, అయినా కానీ పక్కకు పెట్టారు అంటే కారణం ఏమై ఉంటుంది మిమ్మల్ని పక్కన పెట్టడం? కారణం అంటే అదే చెప్తున్నాను, మన మన సైడ్ నుంచి ఎటువంటి రీమార్క్ అయితే లేదు. సో ఇప్పుడు మా నానిని ప్రెసిడెంట్ నరేష్ రికమెండ్ చేసిండు. అంటే ఏంటంటే, ఈ ఇప్పుడు మూవీ ఛాంబర్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఒకటి ఉంది, ఏపీలో కూడా ఒక మూవీ ఛాంబర్ ఉంటుంది. అయితే వీళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి మూవీ ఛాంబర్స్కి, తెలంగాణ అండ్ ఏపీ. సో మ్యాక్సిమం ఏపీ వాళ్ళు వీళ్ళని రికమెండ్ అంటే ఇట్లే కొంతమంది ఏపీ క్యాండిడేట్స్ని రికమెండ్ చేస్తుంటారు అన్నమాట. సో అట్లా మనకు ఆఫర్స్ పోతున్నాయి. సో సార్, ఫస్ట్ మిమ్మల్ని తొక్కడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, ఏ మూవీ నుంచి స్టార్ట్ అయింది? తొక్కడం అని కాదు, అంటే కొంతమంది జస్ట్ నార్మల్గా నేను చేసే మూవీస్ చేస్తామన్నారు. సో నన్ను తొక్కడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే బల్బు మూవీ నుంచి స్టార్ట్ అయింది. బల్బు మూవీ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను, రవితేజ మూవీ. సో నన్ను కొంచెం థ్రెట్ చేయడం జరిగింది రవితేజ. రవితేజని మీకు కాల్ చేసి బేరించడం జరిగింది. లేపేస్తాను కాదు, సో నేను నీ సీనియర్ని, నువ్వు కొత్తగా వచ్చిన ఇప్పుడు ఇండస్ట్రీకి, నేను చేస్తా, ఈ స్క్రిప్ట్ బాగుంది, స్టోరీ నాకు పెద్ద ఏజ్ మీరు లే రవితేజ నాకంటే చాలా పెద్ద కదా. రవితేజనే పెద్దనా? అవునా? నాకైతే అట్లా కనబడదు. అంటే కొన్ని మూవీ అంటే వాళ్ళు మేబీ వాళ్ళు ఎట్లా మేకప్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ఎంగానే కనిపిస్తారు. నాకు ఎంగానే అంటే కాదు, మీరు 30 కదా? నేను 30 ఇయర్స్. రవితేజ 28 కదా? ఏ కాదు కాదు, 40 ఉంటాడు, 40+ ఉంటాడు. 40+ ఉంటాడు? 40+ ఉంటాడు. ఓ మై గాడ్. 40-45 మధ్యలో ఉంటాడు రవితేజ. అయితే నేను రవితేజ గారు 28 అని నేను అనుకున్నాను. లేదు, అంటే వాళ్ళ హీరోస్ కాబట్టి కొంచెం వాళ్ళు ఈ డైట్ మెయింటైన్ చేస్తుంటారు, జిమ్కి వెళ్ళడం, డైట్ మెయింటైన్ చేస్తారు, ఫుడ్. సో అట్లా యంగ్ గా కనిపిస్తారు అన్నమాట. నేను జిమ్ చేస్తాను, డైలీ జిమ్ చేస్తాను. అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోను, రైస్, రైస్ తక్కువ తీసుకుంటాను, వేరే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను. యా, పానీపూరి, గప్చుప్ కానివ్వండి. మన ఇంట్లో ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, శనగలు, పీనట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటున్నాను అన్నమాట. సో చపాతి అట్లా, రైస్ తక్కువ చేసి ఇట్లా పఫ్లు, మళ్ళా మ్యాగీ ఇలాంటివి తింటే ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల సార్ ఏంటంటే మంచిగా డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేసి మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతుంది అనమాట. యాక్చువల్గా ఫ్యాటే లేదు, అసలు ముప్పు లేదు, ముప్పు అనేది పదార్థం. సో అందుకే నాకు కనబడుతుంది బాడీ చాలా స్ట్రాంగ్ ఉంది, మీరు చూసుకుంటున్నట్టయితే చేస్తున్నారు, నమ్ముతున్నాను. ఐ ఆమ్ బిలీవింగ్ సార్. ఓకే ఓకే. నెక్స్ట్ సార్ అంటే ఇంకా నెక్స్ట్. సో బలుగు తర్వాత వన్ నేను కొన్ని మై షో తీసుకున్నాను మూవీ. సో డైరెక్టర్ సుకుమార్, వన్ నేను ఒక్కనే మూవీ. సో ఫస్ట్ ఆఫర్ మనకు వచ్చింది అన్నట్టు అది. ఏది? వన్ మూవీ. సో వన్ మూవీ ఆఫర్ వచ్చింది, ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను, షూటింగ్స్ కూడా చేసాం, ఒక 3-4 సీన్స్ చేసాం. చేసిన తర్వాత మహేష్ బాబు కాల్ చేశాడు అనమాట డైరెక్టర్ సుకుమార్ కి. సో కాల్ చేసి నేను చేస్తా అని చెప్పేసి అడిగాడు. సో మహేష్ బాబు. సో అట్లా అనమాట. సో మహేష్ బాబు కాల్ చేశాడు. సో డైరెక్టర్ చెప్పాడు అనమాట, సో ఇట్లా మహేష్ చేస్తా అంటున్నాడు అని చెప్పేసి అంటే, మీ ఇష్టం, మీరు డైరెక్టర్ సుకుమార్. సో మీ ఇష్టం, మీరు డైరెక్టర్, హీరో సెలెక్షన్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి నాతో స్టార్ట్ చేశారు. ఫస్ట్ మహేష్ బాబు చేస్తా అంటే మీరు డైరెక్ట్ మహేష్ బాబుతోనే స్టార్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నాను. నో ప్రాబ్లం, నాకేం లేదు అని చెప్పేసి, నేనేం కేసు పెట్టలేదు, నో ప్రాబ్లం అని చెప్పేసి చేసుకోమన్నాను. నేను ఆ మూవీకి ఒక 15 డేస్ వరకు వర్క్ చేశాను. ఆ మూవీకి 15 డేస్ వన్ మూవీకి. సో నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నాకు ఇచ్చారు. అంటే ఫస్ట్ 15 డేస్ మీరే ఉంటారు అయితే? యా, నాకు ఉన్నాయి పోస్టర్స్, అవన్నీ ఉంటాయి ప్రొడక్షన్ ఆఫీస్లో. సీన్స్ కూడా ఉంటాయి, వీడియో క్లిప్స్ బయటికి రాలే, బయటికి ఇవ్వరు, అవి ఇవ్వరు. మన రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇస్తారు. అంటే ఎంత ఖర్చు వస్తుంది రిక్వెస్ట్ పెడితే?
ఖర్చు ఏమి పెట్టారు, ఖర్చు ఏమి ఉండదు, ఫ్రీగానే ఇస్తారు అవి. మీరు లెటర్ రాసి ఇస్తారా? యా. ప్రొడక్షన్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ప్రొడక్షన్ ఆఫీస్ బంజారా హిల్స్ లోనే ఉంటాయి అన్ని. ఓకే. మాక్సిమం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటాయి. ఎక్కడైతే ఉంటాదో తెలుసు కదా. యా, వాళ్ళ ప్రొడక్షన్ బ్యానర్ ఏదైతే ఉందో వన్ మూవీ మనకు వచ్చేస్తుంది ప్రొడక్షన్ నేమ్. సో ఆఫీస్కి వెళ్తే ఇస్తారు మనకు. సరే, ఎవరైనా మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే ప్రొడక్షన్ ఆఫీస్ ఎక్కడైతే బంజారా హిల్స్ లో ఉంటుందో, సో సార్ ఏమంటున్నారంటే వన్ మూవీ తనదే అని చెప్పిన, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పింది కదా. సో నేనేమనుకుంటున్నా, నేను మీకు ఫ్యాన్ సార్, అయితే మీ పోస్టర్స్ చూడాలనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే. అది ఎట్లా పోవచ్చో కొంచెం ఒక 2 మినిట్స్ లో అట్లా ప్రాసెస్ చెప్పింది అనుకోండి, నేను పోయి. యా, నేను చెప్తాను. యాక్చువల్గా కొన్ని ప్రొడక్షన్ ఆఫీస్ వాళ్ళు ఇట్లా వేరే వాళ్ళకి ఇవ్వరు, బయట వాళ్ళకు, మీడియా వాళ్ళు కానివ్వండి, ఇట్లా ఎవరైనా ఫ్యాన్స్కి కానీ ఉండాలి ఇవ్వరు అన్నమాట. ఎందుకంటే అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకు మూవీలో అఫీషియల్గా పెడతారనమాట, ఎందుకంటే సిబిఎఫ్సి పర్మిషన్ తీసుకొని మూవీ రిలీజ్ చేస్తారు. సో ఏదైతే వీడియో క్లిప్కి సిబిఎఫ్సి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదో, ఆ వీడియో క్లిప్ బయట వెళ్ళింది అనుకో, ఇప్పుడు న్యూస్ ఛానల్ కానివ్వండి, న్యూస్ ఛానల్కి ఇచ్చాననుకో నేను, సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ బ్యానర్ వాళ్ళు నా మీద కేసు పెడతారు, ఈ వీడియో క్లిప్ వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి. ఎందుకంటే అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ వీడియో కాబట్టి. సో అట్లా ఇవ్వకూడదు బయటకి, బయటకి ఇవ్వరు. సో మీరు చూడాలి అనుకుంటే మాత్రం త్రూ నా ద్వారానే వెళ్ళాలి, మీరు నన్ను అప్రోచ్ అయ్యి మరి ఇద్దరం కలిసి వెళ్తే చూపిస్తారు. సో అట్లా అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. సో వన్ మూవీ అండ్ బల్బు మూవీలో కూడా ఉంటాయి నాకు కొన్ని వీడియో క్లిప్స్. అండ్ ఆ తర్వాత సరే మహేష్ బాబు చేశాడు మూవీ, సో ఆ తర్వాత నాకు మరి మూవీ మిస్ అయిపోయింది కదా, మరి నాకు నేను లాస్ అయ్యాను కదా అని చెప్పేసి సుకుమార్ ఆఫీస్కి వెళ్ళి అడిగాను అనమాట. సో అడిగితే నెక్స్ట్ మూవీ నీతోనే సుంచిత్ అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేశాము, ఆ మూవీ ఇంకా టైటిల్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో టైటిల్ పెట్టకుండానే స్టార్ట్ చేశాము మూవీ. రాజేంద్ర ప్రసాద్తో ఒక సీన్ చేశాను, జగపతి బాబు గారితో ఒక సీన్ చేశాను, రకుల్ ప్రీత్తో ఒక సాంగ్ చేశాను, లవ్ మీ అగైన్ అనే సాంగ్ చేశాను. సో ఆ మూవీ టైటిల్ వాళ్ళు ఏం పెట్టారు అంటే నానక్ ప్రేమతో అని పెట్టారు. సో నానక్ ప్రేమతో మూవీ. సో ఇంకొకటి మళ్ళీ సినిమా సుకుమార్ డైరెక్షన్లోనే నానక్ ప్రేమతో మూవీ. ఓకే. సో మూవీ నేను షూటింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఈ డైరెక్టర్ సుకుమార్ టీమ్ ఉంటుందన్నమాట, ఒక ముగ్గురు ఏమో ఉంటారు అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్కి నందమూరి హరికృష్ణ కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్తో తీయమని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనమాట. అట్లా చేయడం వల్ల నన్ను పక్కన పెట్టారనమాట దానికి. యాక్చువల్గా ఇట్లా నందమూరి హరికృష్ణ ఇట్లా ఈ డైరెక్టర్ టీమ్కి కాల్ చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్ తెలియదు. సో నార్మల్గానే వచ్చింది కావచ్చు జూనియర్ ఎన్టీఆర్కి ఆఫర్ అని చెప్పేసి అనుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత తెలిసిందనమాట, ఈ మీడియా ద్వారా తెలిసింది, సోషల్ మీడియా ద్వారా తెలిసింది, ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా తెలిసింది. సో తెలిస్తే అప్పుడు నన్ను ఫోన్ చేశాడు, అడ్రస్ అడిగాడు నాది, వచ్చాడు ఇంటికి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అడిగాడు. సో నువ్వు ఫస్ట్ హీరో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యావని చెప్పేసి అడిగాడు. అవునని చెప్పేసి అన్నాను. సో ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయంటే నేను ఆన్ ద స్పాట్ తీసుకెళ్ళాను స్టూడియోకి, ప్రొడక్షన్ ఆఫీస్ తీసుకెళ్ళి చూపించాను, నా వీడియో సాంగ్ ఉంది అందులో, నేను చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి అవి చూపించాను. సో అప్పుడు నమ్మాడు అనమాట. సో నమ్మాడు, సమ్ అమౌంట్ ఇచ్చాడు నాకు జూనియర్ ఎన్టీఆర్ కూడా, ఎందుకంటే నేను లాస్ అయ్యాను కాబట్టి. లేదు, 1 crore వరకు ఇవ్వలేదు, కొంత అమౌంట్ అయితే ఇచ్చాడు, ఒక 5 lakh అమౌంట్ ఇచ్చాడు. అండ్ నీకు ఫ్యూచర్లో ఏమైనా జాబ్ కానీ ఏదైనా మూవీలో ఏమైనా ఆఫర్స్ కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వని నేను డెఫినెట్గా ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు. సో అట్లా ఇచ్చాడనమాట. అండ్ ఆ తర్వాత నేను అంటే జూనియర్ ఎన్టీఆర్ అపంచమే నాకు, అంటే ఆ జ్ఞానక ప్రేమతో మూవీ కంటే ముందు నుంచే నాకు జూనియర్ ఎన్టీఆర్ పరిచయం. ఫ్రెండ్స్, నేను మామూలుగా పార్టీస్కి వెళ్తూ ఉంటాను అనమాట జూనియర్ ఎన్టీఆర్తో. జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాం, రిసార్ట్స్కి వెళ్తూ ఉంటాం, పబ్స్కి వెళ్ళాము, రిసార్ట్స్కి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారు కూర్చొని రోజులు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అంటే మీరు అండ్ అంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా కలిసాము, టెంపర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా కలిసాను ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ కలిసాము, ఒకసారి రిసార్ట్స్కి వెళ్ళి పార్టీ చేసి చేసుకుంటూ ఉంటాం. టెంపర్ మూవీ హిట్ అయింది కదా, పార్టీ చేసుకున్నారా? ఓకే. ఏం దాని సార్ అందులో మీరు? అంటే స్కాచ్ సార్ గా స్కాచ్ స్క్రాచ్ అంటే ఫారిన్ బ్రాండ్స్ అవి ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఒక 20,000 ప్లస్ ఉంటాయి అవి ఫారిన్ స్కాచ్. ఒక బెగ్ ఒక బెగ్ కాదు ఒక బాటిల్. అంటే మేము ఒక
6 to 8 మెంబర్స్ అట్లా వెళ్తాము. సో వెళ్ళేసి నైట్ అంతా పార్టీ చేసేసుకొని మార్నింగ్ వెళ్తాం అన్నమాట. సో అట్లా ఒక 2 ఫుల్ బాటిల్స్ తీసుకొస్తారు. ఏమన్నా